హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యమో. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారా, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే బెల్ ఐకాన్ను కొట్టి నోటిఫికేషన్ అనేది ఆన్లో ఉంచుకోండి. ఈరోజు కూడా వాకిట్లో చూడండి, పెద్ద ముగ్గే అయితే వేసానమాట. 12 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చేలాగా బాగుంది కదండి ముగ్గు. ఇదైతే పాత ముగ్గే, కొత్త మోడల్ ఏం కాదు. వర్షాకాలం వస్తే ఎలాగో కుదరదండి మనకి ముగ్గులు వేసుకోవడం అనేది. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో మాకు ఎదురుకుండా వాన అనేది వచ్చేస్తుంది అనమాట. వర్షం నీరన్నీ వచ్చేసి మా కుమ్మం అంతా తడిసిపోతుంది. అందుకని చెప్పి ముగ్గేయటం అయితే కుదరదు. పొగడపళ్ళు అప్పుడు తెచ్చాం కదండి, ఆ పొగడపళ్ళను ఒక్కసారి కృష్ణాయికి కూడా పెడదామండి. కృష్ణాయికి నైవేద్యంగా సమర్పించి మేమైతే తిన్నామన్నమాట. పొగడపళ్ళు చాలా ఫేమస్ అండి. కృష్ణయ్య మనకి భాగవతంలో కూడా తెలుస్తుంది, పొగడ చెట్ల కిందే ఉన్నట్లుగా, మురళిని ఊదుతున్నట్లుగా అయితే మనం విన్నాము భాగవతంలో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నేను అలాగా కళ్ళు మూసుకొని శ్లోకాలు చదువుతుంటే మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో, నా వంక ఒకటే నవ్వుతుంది అనమాట. ఊగిపోతూ శ్లోకాలు చదువుతున్నానండి. స్వామి నిండా ఏమైందంటే, ఖాళీ ఉన్నప్పుడు మా అమ్మాయి కుంకం పోసేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న కుంకాన్ని. అందుకని దాన్ని ఒకసారి ఆ కుంకం అంతా కూడా చక్కగా క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. తర్వాత ఆ పొగడపళ్ళు నైవేద్యం పెట్టినవి, 2 పొగడపళ్ళని అయితే నేను తినేసాను అనమాట. తర్వాత చుక్క పాలు కలిపేసి మా అమ్మాయికి ఇచ్చేసి, ఇంకా ఇవాళ కూడా ఈరోజు కూడా టిఫిను దోశలేనండి, అంటే కొద్దిగా వెరైటీ దోశలు అనమాట. బియ్యపిండి, పెరుగు, కొద్దిగా మెనప్పిండి కలిపిన దోశలు. ఫ్రిడ్జ్లో నుంచి కొద్దిగా పచ్చిమిరపకాయలు అవి తీసుకొని తరిగేసి పక్కన ఉంచేసుకుందాము. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నానండి. మొన్న మానిటైజేషన్ అయితే అప్లై చేశాం కదా, అప్లై చేసినందుకు మనకి రిప్లై అయితే వచ్చిందనమాట. మానిటైజేషన్ అయిపోయింది మన ఛానల్, కానీ ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా రాదని చెప్పారు. ఇంకొక 1 మంత్లో రావచ్చు, 15 డేస్లో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనమాట. కానీ ఏంటంటే మన ఛానల్లో చేసిన వీడియోస్ అన్నిటికీ కూడా మానిటైజ్ అయితే అవ్వలేదు. ఒక 10 12 వీడియోస్ మాత్రం మానిటైజ్ అవ్వలేదండి, అవ్వవంట ఇంకా. ఎందుకనంటే నాకు తెలియక కొన్ని మ్యూజిక్స్ అనేవి పెట్టేశానండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం ఉంది కదా, వైకుంఠ ఏకాదశి వీడియో ఉంది కదా, దానికైతే అవ్వలేదన్నమాట, నాకు మానిటైజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని హ్యాపీ బర్త్డే ఎవరివో ఉన్నాయన్నమాట, చిన్న పాపది పెట్టమంటే వీడియో నేను నా వీడియోస్లో నేను షేర్ చేసుకున్నాను, దానికి కూడా మానిటైజ్ అవ్వలేదండి. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అలాగా తెలియనివి చాలా కొన్ని వీడియోస్ ఫస్ట్లో, ఇప్పుడైతే పెట్టట్లేదు. ఫస్ట్లో వాటికి నేను మ్యూజిక్ యాడ్ చేయడం వలన మానిటైజ్ అయితే అవ్వలేదు. నేను వేట్లో కూడా నేను కాపీ చేసి అయితే పెట్టలేదు అనమాట, మనది మొత్తం ఓన్ కంటెంటు. ఏదైనా సరే థంబ్నైల్ దగ్గర నుంచి వీడియోస్ అన్నీ కూడా నేను తీసుకున్నవే, అది కూడా మొబైల్తో చేసినవేనండి. మా మొబైల్ కూడా చాలా క్లియర్గా వస్తుంది. కెమెరా అయితే కొత్తగా తీసుకుందామని అయితే అనుకున్నాము, కానీ ఆ కెమెరా ఏదో మీకు కొద్దిగా తెలిస్తే షేర్ చేయమని అడిగాను మన వ్యూవర్స్ని. ఎవ్వరూ కూడా మనకు మెసేజ్ అయితే చేయలేదు. చూద్దామండి ఏ కెమెరా అయితే బాగుంటుందో, మళ్ళీ ఇంకోసారి అయితే నేను చెక్ చేసుకుంటాను. మన ఛానల్లో ఎవరో ఒక 4 డేస్ 5 డేస్ క్రితమో పెట్టారనమాట, పని పాట లేదా అని చెప్పి. వీడియోస్ తీయడానికి పని పాట లేకపోవడం కాదండి, చాలా కష్టం అనమాట. చిన్నదైనా పెద్దదైనా వీడియో ఒకసారి తీసి అది క్లిక్ చేసుకొని అప్పుడు చెప్పాలన్నమాట మనం ఎప్పుడైనా పని పాట లేదా అని చెప్పి. వాళ్ళ కష్టాన్ని, ఎవరి కష్టాన్ని కూడా మనం తక్కువగా చూడొద్దండి. ఇదిగోండి అలాగా మాగయ్య ఈ అట్లలో ఏం చేశానంటే పెరుగులో మాగయ్య వేసేసి కలిపేసి ఇచ్చేసానండి. దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేసానమాట. క్యారెట్ తురిమేసుకున్నా చాలా బాగుంటుంది. తర్వాత పెసరపప్పు ఒకటి నానబెట్టేసుకున్నాను, 1 గ్లాసుడు. ఎందుకని అంటే పెసరపచ్చడి చేద్దామనండి. పెసరపచ్చడి, పచ్చి పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరన్నమాట. నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందో ఆ 2 కాంబినేషన్ కూడా. పెసర పచ్చడే కాదు, కంది పచ్చడి, పచ్చి పులుసు అయినా బాగుంటుంది. పెసర పచ్చడి, పచ్చి పులుసు అయినా చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే
మినపప్పుతో కూడా పచ్చడి చేసేవాళ్ళండి. రోడ్డు పచ్చడి ఎంత టేస్ట్గా ఉండేదో అసలు. ఆ టేస్ట్ ఇప్పుడు రావాలన్నా వేరే కూరల్లోంచి రాదు. ఇదిగోండి, ఇలా అయితే ముందుగా పచ్చిపులుసుకు సిద్ధం చేసేసుకుందాము. మొన్న ఏమైందంటే చింతపండు గుజ్జు తీసాం కదా, పులిహార చేసేందుకు తిక్కుగా ఉన్నది. అది 2 స్పూన్లు వాటర్లో మిక్స్ చేసి పక్కన ఉంచేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కరివేపాకు రెడీగా అయితే ఉంచేసుకుందాం. తరిగేసి 2 మిరపకాయలు వేయించి పక్కన ఉంచేసేసుకుంటే తర్వాత ఏమో ఆనియన్స్ కూడా సగం వేయిస్తాను సగం వేయించను. మీకు తెలుసు నేను చాలాసార్లు పచ్చిపులుసు పెడుతూనే ఉంటాను, చూస్తూనే ఉంటున్నారు కదా మీరు. ఇలా వీటిలో కలిపేసుకోవడమే అనమాట. ఇవాళ పచ్చిపులుసు పెసర పచ్చడి ఒకటే చేశానండి, అంతే. ఇంకా రాళ్ళు ఉప్పుతో చేస్తే బాగుంటుందన్నమాట. ఏ పచ్చిపులుసు కానీ సాంబార్లో కానీ రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఎలా అయినా పిల్లలకి హాలిడేస్ అన్నీ అయిపోవస్తున్నాయండి. ఇంకొక 10 డేస్, జూన్ 12 నుంచి పిల్లలకి స్కూల్లే కదా. ఇంకా పాపం ఇంకా ఇప్పుడే అన్ని బ్యాగ్స్ అవి ఉతికేయాలి, ఏమన్నా జిప్పులు అవి వేయించుకురావాలి. పిల్లలకి సంబంధించినవి చాలా పనులు ఉన్నాయి. వాళ్ళ బట్టలర్ల సర్దేయాలి, ఎంత పని ఉందో అన్నమాట. ఈ వంట అది చేశాక ఆ పని అయితే కొద్దిగా చేస్తాను. మళ్ళీ ఈ చింతపండు గుజ్జుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ వాడుకోవచ్చు. ఈ జల్లెడ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పెసరపప్పు మనం వడేసుకోవడానికి కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి పనే అన్నమాట. రోల్ చూసారా, చిన్న రోలు. ఇది కొద్దిగా మొక్కు పెట్టిద్దామని అనుకుంటున్నాను, అవ్వట్లేదు. మొక్కు పెట్టే వాళ్ళు ఇంటికి వస్తారో లేకపోతే దీన్నే తీసుకెళ్ళాలేమో. మాకేంటంటే బుధవారం సంత ఉంటుందండి ఇక్కడ. ఆ సంతలో ఆ చివర సంతకి చివరిలో అయితే మొక్కు పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళని అయితే వెళ్ళి కనుక్కోవాలి నేను. కొద్దిగా వెడల్పుగా కొద్దిగా మొక్కు పెట్టించుకుంటే ఇంకా బాగా వస్తుందేమో, పచ్చడి నూరుకోవడానికి బాగుంటుందని అదే ఆలోచన. మనకి రోట్లో నూరిన పచ్చడికి మిక్సీలో పట్టిన పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. అందుకని చిన్నదే కదా రోల్ అని టేబుల్ మీద పెట్టేసి నూరేశాను. ఇలాగా మరీ మెత్తగా నూరకూడదండి, కచ్చా బిచ్చాగా అన్నమాట. ఇలా నూరేసి పక్క నుంచేసుకొని పెసర పచ్చడి పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా నూరేసుకొని ఈ పెసరపిండిని కాల్చుకొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూర వేసుకున్నా అసలు చాలా బాగుంటుంది. పెసరట్టు కూర అంటారు దాన్ని, చాలా బాగుంటుంది. అది ఒకసారి చేసుకుందాంలేండి. ముందుగా ఏంటంటే ఈ పెసర పచ్చళ్ళలో ఆవాలు జీలకర్ర 2 మిరపకాయలు కరివేపాకు వేసేసి పోపు అయితే పెట్టేసుకుందాము. నేను చెప్పాను కదా మేమేంటంటే వెల్లుల్లిపాయ తక్కువేనండి, ఎప్పుడో కానీ వేయను. ఈయన ఏంటంటే 2 డజన్ల ముంజులు అయితే తీసుకొచ్చారు. మా ఫ్రెండు వస్తా అన్నారని చెప్పి ఆవిడికి ముంజులు అంటే ఇష్టం అన్నమాట, అందుకని చెప్పి తీసుకొచ్చాం మేము సాయంత్రం. ఆవిడ సాయంత్రం వస్తా అన్నారులేండి, అందుకని. వీటన్నిటినీ ఏంటంటే కొన్ని బయట ఉంచేసి కొన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉంచేసాను. మనం ముంజులు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడితే 1 అవరు దానిపైన ఉన్న చెక్కు తీయడానికి ఈజీగా వస్తుందంటండి. చూసారు కదా ఎలా తీసేసి ఉంచేస్తే చక్కగా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాము. ఆవిడ రాగానే చక్కగా ముంజులు 4 పెట్టేసి టీ పెట్టి ఇచ్చేస్తే బాగుంటుంది. స్నాక్స్ కంటే ఇలా మనకి ఎప్పుడూ దొరికే వాటిని అప్పుడప్పుడు దొరికే వాటిని మనకి ఇష్టమైన వాళ్ళకి పెడుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్ కానీ మీకు నచ్చట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము